అడుగు చివరి భాగపు అంచును మడిచి కుట్టడం చొక్కా అడుగు చివరి భాగపు మడిచిన అంచు కుట్లు చాలా సన్నగా ఉంటాయి అలాగే ఒకటి బై నాలుగు అంగుళం నుంచి ఒకటి బై రెండు అంగుళం వెడల్పుతో చుట్టిన గీతకు దగ్గరగా టాప్ స్టిచ్ రకపు కుట్లతో వేసి ఉంటాయి మీరు చొక్కా అడుగు చివరి భాగపు మడిచిన అంచు కుట్టును నేర్చుకోవటం వలన ఇది జాకెట్లు చొక్కాలు మరియు నిండుగా ఉండే దుస్తువులు అనగా వెడల్పాటి లంగాలకు ఉపయోగించటానికి సహాయపడుతుంది లక్ష్యం ఈ పాట ముగిసేసరికి మీరు దీనిని చేయగలరు చొక్కా అడుగు చివరి భాగపు అంచుని మడిచి కుట్టగలరు ముందుగా చొక్కా అడుగు చివరి భాగపు మడిచిన అంచును ఒక నమూనా వస్త్రం మీద కుట్టటానికి మీకు కావలసిన ఉపకరణాలు మరియు సామాగ్రితో పరిచయం చేసుకుందాం దీని కొరకు మీకు కావలసినవి నూలు వస్త్రం నమూనా స్కేల్ కొలత టేప్ గుండు సూదులు దర్జీ శుద్ధ పెద్ద కత్తెర చిన్న కత్తెర భిన్నంగా ఉండే రంగుధారం పెట్టె మరియు కుట్టు మిషిన్ ఇప్పుడు చొక్కా అడుగు చివరి భాగపు మడిచిన అంచును ఒక నమూనా వస్త్రం మీద ఎలా కుట్టాలో మనం చూద్దాం ఒకటవ దశ నమూనా వస్త్రపు భాగాలను కొలిచి గుర్తులు గీసి మరియు కత్తిరించటం నమూనా స్కేల్ కొలత టేప్ మరియు దర్జీ శుద్ధ సహాయంతో పది బై పది అంగుళాల చెదరాన్ని కొలిచి నూలు వస్త్రం యొక్క ఒక పొర మీద గుర్తులు గీయండి నూలు వస్త్రం యొక్క పది బై పది అంగుళాల చదరాలను పెద్ద కత్తెలతో కత్తిరించండి రెండవ దశ కత్తిరించిన అంచు వెంబడి మూడు బై నాలుగు అంగుళాల ఒక రేఖ గుర్తును గీసి మడిచి ఇస్త్రీ చేయటం తిరగవైపు యొక్క వస్త్రం ఒక అంచు వెంబడి మూడు బై నాలుగు అంగుళాల ఒక రేఖను గుర్తును గీయండి ముగిసిన తర్వాత బట్ట మొత్తం మూడు బై ఎనిమిది అంగుళం వెడల్పు ఉంటుంది శుద్ధతో గీసిన గీత మీదుగా ఈ కత్తిరించిన అంచును ఒకసారి పైకి మడిచి జాగ్రత్తగా మడత మీద ఇస్త్రీ పెట్టతో వత్తి చదును చేయండి మూడవ దశ వస్త్రాన్ని మళ్ళీ మడవటం మరియు మడతను గుచ్చి ఇస్త్రీ చేయటం రెండవసారి వస్త్రాన్ని మడవండి పొరల మధ్య ఉన్న కత్తిరించిన అంచును మార్గదర్శకంగా తీసుకోవచ్చును మీరు మడిచే వస్త్రం యొక్క మొత్తం ఇంతకుముందు మడిచిన మొత్తంతో సమానంగా ఉండాలి మడతను వేడి ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేయండి ఈ మడతను గుండు గుచ్చి సరైన స్థానంలో ఉంచండి నాలుగవ దశ మడతను కుట్టడం అతుకు తెరుచుకోకుండా నిరోధించటానికి వెనుక కుట్టుతో ప్రారంభించండి మడిచిన అంచు వెంబడి కుట్టే ముందు గుండు సూదులను తొలగిస్తూ కుట్టండి వాటి మీద నుంచి కుట్టకండి మడిచిన అంచు నుంచి సుమారు ఒకటి బై ఎనిమిది అంగుళం అంటే మూడు మిల్లీమీటర్ల దూరంలో ఉంచి మడత మొత్తాన్ని నేరు గీతలో కుట్టండి ఇప్పుడు అతుకు తెరుచుకోకుండా నిరోధించటానికి వెనుక కుట్టుతో ముగించండి చిన్న కత్తెరతో దారాన్ని కత్తిరించండి గమనిక మనం ఈ కుట్టును కనిపించటానికి వీలుగా ఇక్కడ భిన్నంగా ఉండే రంగు దారాన్ని కేవలం చూపించడం కోసం ఉపయోగిస్తున్నాం లేకపోతే మీరు వస్త్రానికి కలిసే మ్యాచింగ్ దారాన్ని ఉపయోగించవచ్చు మీరు కావాలనుకుంటే బయటి అంచు పొడవున సమాంతరంగా రెండు వరుస కుట్లు వేయవచ్చును దీనితో మనం ఈ పాఠం ముగింపు చేరుకున్నాం ఇంతవరకు ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామో గుర్తు తెచ్చుకుందాం దాని యొక్క ప్రాథమిక అంశాలను సమీక్షిద్దాం ఒకటవ దశ నమూనా వస్త్రపు భాగాలను కొలిచి గుర్తులు గీసి మరియు కత్తిరించటం రెండవ దశ కత్తిరించిన అంచు వెంబడి మూడు బై నాలుగు అంగుళాల ఒక రేఖ గుర్తును గీసి మడిచి ఇస్త్రీ చేయటం మూడవ దశ వస్త్రాన్ని మళ్ళీ మడవటం మరియు మడతను గుచ్చి ఇస్త్రీ చేయటం నాలుగవ దశ మడతను కుట్టటం ఇప్పుడు మీరు చొక్కా అడుగు చివరి భాగపు మడిచిన అంచును ఎలా కుట్టాలో నేర్చుకున్నారు రెండుసార్లు సన్నగా మడిచిన అంచుని ఎలా కుట్టాలో నేర్చుకోవడానికి మా తదుపరి పాఠాన్ని తీసుకోండి